జరుగుతుంటే ఆ పిల్ల అట్లా జరిగిందని మళ్ళా అది ఇట్లా చేసిండ్రు అనుకో మళ్ళీ ఇంకో పిల్ల అట్లా చేసుకుంటుంది మా విషయం కూడా వస్తుందండి పిల్ల నలుగురు ఎవరో ఉన్న ముగ్గురు ఎవరో ఇద్దరు ఎవరో వాళ్ళని మాత్రం నరకాలి ఈ పిల్ల జీవితం ఇట్లా పోయినప్పుడు ఇంకో పిల్ల జీవితం కూడా అదే ఒక శిక్ష కంపల్సరీ తీయాలి మన గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరి మన ఎంపీటీసీ గారికి వార్డ్ నంబర్స్ కు అందరికి దయచేసి తెలియజేయడం ఏమనిందంటే మన పామెన గ్రామం లోపల ఒక సుప్రియ చిన్న ప్రాణం పోయిందంటే మన ప్రాణం అంతా ఆడిపోతుంది గ్రామంలో అందుకోసము వాళ్ళని ఏ విధంగా సుప్రియను హింసించి కఠినంగా హింసించి ఏమైతే చేసిరో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళను ఏ విధంగా అయితే ప్రియాంక రెడ్డికి ఏ విధంగా న్యాయం జరిగిందో అదే విధంగా మన సుప్రియ కూడా అదే విధంగా న్యాయం జరగాలి ఇంకొకటి విషయం తెలియజేయను ఏమనగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉన్నది ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా శిక్షించినా గాని కూడా తప్పిపోతున్నారు అందుకు కాబట్టి నేను మన పెద్దలకు సర్పంచ్ గారి కాడికెళ్లి వాటి ఎంపీటీసీ గారి కాడి వార్డ్ నంబర్స్ కాడికెళ్లి వారి ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి వరకు కూడా తెలియజేయనది ఏమనగా నేను అంటే స్వేచ్ఛ మన సుప్రియకు మన శాంతి కలగాలంటే ప్రియాంక రెడ్డికి ఏ విధంగా అయితే శిక్ష అనుభవించిరో అదే విధంగా శిక్ష అనుభవించాలని గ్రామ పెద్దల సాక్షిగా నా మనసుపూర్తిగా మీ అందరి తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ